దేవునీ ఘనమైన నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను విస్తరింపచేసేదను. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా ఆదాముకిస్తున్న వాగ్దానం. ఎంతో శ్రద్ధతో ఆసక్తితో దేవుణ్ణి వెంబడించాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు. అప్పటికి 113 సంవత్సరాల నుండి దేవుడు తనకి ఏం చెప్తే ఆ పని చేస్తూ వచ్చాడు. 12వ అధ్యాయం ఆదికాండంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపచేస్తాను అని దేవుడు చెప్పిన ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని దేవుడు తనతో చెప్పిన మాట ప్రకారం చేయటం అప్పుడు ఆరంభించాడు. 12వ అధ్యాయంలో నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి రా అని చెప్తే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియకుండా బయలుదేరాడండి. దేవుని మాట మీద నడిచాడు కొన్ని సంవత్సరాలు. దేవుడు అతనికి ఎడారిచ్చాడు. ఇదేనా ప్రభువా నువ్వు చూపించేది అంటే, ఎస్ ఇదే అన్నాడు. అక్కడే అతడు బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించి, నీవు నాకు ఇచ్చిన మంచి ప్రదేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి పని చేశాడు. అది తనకు కష్టమైన ఇబ్బంది అయినా ఎంతో ఆనందంగా తీసుకున్నాడు. ఇక్కడ 22వ అధ్యాయం ఆదికాండంలో ఆఖరికి అబ్రహామును మరొకసారి దేవుడు పరిశోధిస్తున్నాడు. అబ్రహాం, నీకు ఒక్కడైన కుమారుడు, 100 సంవత్సరాల వయసప్పుడు దేవుడిచ్చిన ఆ కుమారుణ్ణి, ఇప్పుడు అతనికి 12-13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ కుమారుని మోరియా కొండ మీద తీసుకొచ్చి నీ చేతులతో నరికి దహన బలిగా నాకు ఇవ్వన్నాడు. అలాగే ప్రభువా అన్నాడు. కొడుకును తీసుకొని వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, నిప్పంటించాడు. కొడుకు నా నిప్పుల్లో వేసి బలిపీఠం మీద కత్తితో నరికేస్తూ మీరు అడిగారు, స్వీకరించండి అయ్యా అంటూ ఉన్న సమయంలో శబాష్ అబ్రహాం నీ కుమారుని బయటకు తీసి నీ కుమారునికి బదులుగా ఆ పొదలలో చిక్కుకున్న పొట్టేలను తీసుకొచ్చి బలివ్వు అన్నాడు. ఆ ప్రకారం కుమారుని తీసి ఆ పొట్టేలను బలిచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాం నువ్వు టెస్ట్స్ అన్నిట్లో పాస్ అయ్యావు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నడు నా మాట కాదనలేదు, ఎన్నడూ నువ్వు ఈ టెస్ట్లో ఫెయిల్ అవ్వలేదు. శబాష్, ఇదిగో నిన్ను విస్తరింపచేస్తానయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. ఆకాశ నక్షత్రాలు గల అలాగే సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తానంటూ 18వ వచనంలో అంటాడు, నీవు నా మాట వినినందున భూలోకంలోని సకల వంశములు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేస్తున్నాను అబ్రహాం అన్నాడు. ఒట్టు పెట్టుకొని మరీ అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు మీరు వింటున్నారే ఆ వాగ్దానం వింటున్నారు. అలనాడు అబ్రహాము జీవితంలో నెరవేరిన ఆ వాగ్దానం వింటున్న మీ అందరి వినికిడిలో ఈ వాగ్దానం నేడు నెరవేరునుగాక. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎందరైతే ఈ వాగ్దానం విన్నారో ఈ వాగ్దానం నీ బిడ్డలందరి పట్ల నెరవేర్చండి. దాదాపుగా అతని జీవితంలో 37 సంవత్సరాలు ఆ వాగ్దానం కొరకు ఎదురు చూచాడు. 37 సంవత్సరాలలో దేవుని మాట ప్రకారం జీవిస్తూ దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో అతడు నెగ్గుతూ వచ్చిన కారణాన ఇప్పుడు ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. నీ బిడలు ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో శ్రద్ధగా నిష్ఠగా భక్తి చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని నీ బిడ్డల పట్ల నెరవేర్చండి. నీ బిడలకు కృప చూపించమని ఈ కొద్ది మనోడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.